నమస్కారం అండి, నేను మీ నండూరు రవికుమార్ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో పొద్దున్నీ చాలా కాల్స్ వస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారి వివాదంపై, దానిపై చర్చిద్దామని. అందరికీ కూడా మీ అందరూ ఆందోళన గురాందోళన చెందుతున్నారు కాబట్టి, ఎంతోమంది నన్ను వీక్షకులు అడగటం జరిగింది కాబట్టి దాని గురించి మీ అందరికీ తెలుపుదామని చెప్పి ఈ స్పెషల్ వీడియో మీకు అందిస్తున్నాను. ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు 2003లో ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసినట్టుగా, ఆ జూబ్లీ హిల్స్లో, అది మళ్ళీ వారు 2013లో అమ్మేసినట్టుగా ఒకట. అయితే ఈ 2003లో కొనుక్కునే ముందరే దాని ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాపర్టీ ఓనరు 3-4 బ్యాంకుల నుంచి మేబీ ఫేక్ డాక్యుమెంట్స్ కింద తయారు చేయకపోతే రావు కదా కలర్ జిరాక్స్ డాక్యుమెంట్స్ అయి ఉండొచ్చు, ఆ కలర్ జిరాక్స్ డాక్యుమెంట్స్ తోటి 3-4 బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఆ 3-4 బ్యాంకుల లోన్లో కూడా అది ఫ్రాడ్ కింద అయిపోయి వాళ్ళు డిఆర్టీకి అప్రూవ్ చేయనట్టు తెలిసింది. డిఆర్టీ వాళ్ళు ఈ కేసులో బ్యాంకులకి ఆ ప్రాపర్టీని బ్యాంకులకి అంటే డిగ్రీ అంటారు, బ్యాంకు ఫేవర్లో ఆ డిగ్రీ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అయితే డిఆర్టీ డిగ్రీ ఇచ్చిందనంటే ఇక్కడ మళ్ళీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది ఒరిజినల్ డాక్యుమెంటే అయి ఉండాలి. ఫేక్ డాక్యుమెంట్ అయితే డిఆర్టీ కొట్టేస్తుంది కదా. డిఆర్టీ కేసు కొట్టేయలేదు అంటే అది ఫేక్ డాక్యుమెంట్ కాదు. ఫేక్ డాక్యుమెంట్ కాదు కాబట్టి బ్యాంకులకి మరి అది పబ్లిక్ మనీ, బ్యాంకులకి ఇన్నాళ్ళు పోరాడాయి, పోరాడి ఆ కేసులు గెలిచాయి. కేసులు గెలిచాయంటే వాటి ఫేవర్లో వచ్చాయంటే డిఆర్టీ అన్నీ కూడా చూసి క్షుణ్ణంగా పరిశీలించాకే డిఆర్టీ వాళ్ళ ఫేవర్లో ఇస్తుంది కాబట్టి, వాది ప్రతివాది అందరివి విన్నాకనే అలాంటి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఇందులో ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చిందనమాట. ఏమిటది అనంటే, మరి 2003లో జూనియర్ ఎన్టీఆర్ కొనుక్కున్నప్పుడు ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూశాడా, ఆయన దగ్గర ఒరిజినల్ టైటిల్ డీడ్ ఉందా, ఆ పాత ఒరిజినల్ టైటిల్ డీడ్ కూడా ఆయన దగ్గర ఉందా, అంటే మనకి రిజిస్టర్ చేసినప్పుడు మనకు ఒకటి టైటిల్ డీడ్ వస్తుంది కానీ అంతకు ముందర ఎవరి దగ్గర అయితే మనం కొనుక్కుంటున్నామో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి టైటిల్ డీడు అది ఒరిజినలా కాదా, అది కలర్ జిరాక్స్దా ఏంటి అన్న విషయాలు మనకు తెలియాల్సింది ఉంది ఈ కేసులో. ఒకవేళ అది కలర్ జిరాక్స్ అయ్యుండి జూనియర్ ఎన్టీఆర్ కనుక 2003లో ఇది కొనుక్కుని ఉంటే ఆయనకి సేల్ డీడ్ పక్కా సేల్ డీడ్ ఆయన దగ్గర ఉన్నా, అంతకు ముందరది కలర్ జిరాక్స్ కాబట్టి ఒరిజినల్ సేల్ డీడ్ తోటి బ్యాంకుల దగ్గర నుంచి ఆ పర్టికులర్ బయ్యర్ ఆ పర్టికులర్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఒరిజినల్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ పెట్టి ఆవిడ బ్యాంకు దగ్గర నుంచి లేడీ అంటున్నారు కాబట్టి ఆ ఓనరు బ్యాంకు దగ్గర నుంచి ఇది మనకేమంటారు కొల్లాటరల్ సెక్యూరిటీగా పెట్టి ఆ ప్రాపర్టీ మీద లోన్ తీసుకోవడం జరిగింది. సో ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ 2003లో ఆయన దగ్గరికి వచ్చాయి అది ఒకటి. అయిపోతే 2013లో అమ్మేశారంటున్నారు. ఒకవేళ ఈయన 2013లో అమ్మేస్తే తెలియక అమ్మేసి ఉండొచ్చు 2003 డాక్యుమెంట్, ఆ తీసుకున్నవాడు కూడా ఈయన స్టేటస్ని బట్టి ఈయన స్టేషన్ని బట్టి అది చూసుకోకుండా ఆయన కూడా కొనుక్కుని ఉండొచ్చు, టైటిల్ ఫ్లో బాగానే ఉందని అనుకుని ఉండొచ్చు. కాబట్టి మనమంతా కూడా పదే పదే మనం ఛానల్లో చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఏంటది, మనము జస్ట్ డాక్యుమెంట్ మీద రిలే అవుతామే కాకుండా ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సర్టిఫైడ్ కాపీ తీసుకుని మన దగ్గర ఉన్న ఒరిజినల్లా డూప్లికేటా ఫేక్ డాక్యుమెంటా అని కూడా మనం తెలుసుకుని అప్పుడే మనం నిశ్చింతగా ఉండాలి. జస్ట్ మియర్ రిజిస్ట్రేషన్ అనగానే మనకి హక్కులన్నీ రావు. రిజిస్ట్రేషన్ మియర్ రిజిస్ట్రేషన్ మన పేరు సేల్ డీడ్ ఉన్నంత మాత్రంలో మనము ఆ పర్టికులర్ ప్రాపర్టీకి మనం హక్కుదారులు కాము. ఏదైతే డిఫెక్టివ్ టైటిల్ ఉంటుందో, ఎవరికైతే డిఫెక్టివ్ టైటిల్ ఉంటుందో, అంటే జూనియర్ ఎన్టీఆర్ కనుక డిఫెక్టివ్ టైటిల్ ఉంటే ఆయన ఈ కెనాట్ గివ్ ఏ బెటర్ టైటిల్, అది బేసిక్గా ఫండమెంటల్ లాలో నాకున్నట్టుదే నేను పాస్ ఆన్ చేయగలుగుతా, నాకు లేనిది నేను పాస్ ఆన్ చేయలేను. కాబట్టి ఫండమెంటల్గా ఏంటంటే మనకి జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడు బెటర్ టైటిల్ ఉందా లేదా అన్నది మనకి తెలుసుకోవాలి. ఆయనకి గుడ్ టైటిల్ ఉంటేనే హీ కెన్ గివ్, ఆయన పాస్ ఆన్ చేయగలుగుతాడు, అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఇప్పుడు బ్యాంకులకి ఇప్పుడు వాళ్ళందరికీ డిగ్రీ వచ్చింది కాబట్టి ఆ ప్రాపర్టీ వాళ్ళ పొజిషన్లోకి తీసుకుని ఎవరి దగ్గర అయితే ఎవరైతే కొనుక్కున్నారో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర వాళ్ళ దగ్గర పొజిషన్లోకి తీసుకుని ఇప్పుడు ఆ ప్రాపర్టీని వేలం వేసి ఆ వచ్చిన మనీని వీళ్ళు బ్యాంకులకి బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలు ఏవైతే ఇచ్చారో వాటికి వాళ్ళు అప్రాప్రియేట్ చేసుకుంటారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కొనుగోలు దారి చేసినటువంటిది వాళ్ళు ఏమిటంటే వాళ్ళు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ మీద కేసు వేస్తారు. సో ఈ కేసు అది మళ్ళీ ఆయన ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ కూడా మనం విన్న ప్రకారంగా హైకోర్టుని ఆశ్రయించినట్టు, ఎవరి మీద డిఆర్టీ ఇచ్చిన జడ్జిమెంట్ మీద హైకోర్టుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉంటారో కౌన్సిల్ ఉంటారో వాళ్ళు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే ఎంతో సాటిస్ఫై అయితే కానీ ఈ పని చేయరు.
సో హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు వాళ్ళు ఇప్పుడు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి డిఆర్టీ ఇచ్చిన జడ్జిమెంట్ని తిప్పి తిరగేస్తారా లేకపోతే దాన్నే అప్హోల్డ్ చేస్తారా అన్నది మనం వేచి చూడాలి. అప్పటిదాకా నేను మీ అందరికీ తెలపదలుచుకుంది ఏంటంటే, ఒక సెలబ్రిటీ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఫేస్ చేసి ఇంత చేస్తున్నాడు. చిన్నవాళ్ళు సామాన్యులు, నేను ఎప్పుడు చెప్తుంటే సామాన్యుల గురించి మనం మాట్లాడుకున్నది, సామాన్యులు అందరూ కూడా ఇలాంటి క్రయా విక్రయాలు జరుగుతున్నప్పుడు పర్టికులర్లీ మనకి ఎవరైతే నోన్ అన్నోన్ పార్టీస్ దగ్గర నుంచి మనం కొనుక్కుంటామో, సెకండ్ పార్టీస్ దగ్గర నుంచి కొనుక్కుంటామో, నాట్ ఫ్రమ్ ది డెవలపర్, అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. డెవలపర్ దగ్గర నుంచి అంటే ఓకే, కొంతవరకు మనకి కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటుంటే కొంతవరకు మనకి సేఫ్టీ ఉంటుంది. అదే ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా ఎవరి దగ్గరైనా మనం కొనుక్కుంటుంటే నూటికి వంద సార్లు మనం సాటిస్ఫై అవ్వాల్సిందే. సాటిస్ఫై అయ్యే మనం పెట్టుబడి పెట్టాలి, ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇలాంటివి క్రాప్ అప్ అవ్వచ్చు. మనం అమ్మడానికి పోయినప్పుడే మనకు తెలవచ్చు, మనకి 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇలాంటివి జరగచ్చు. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి కలర్ జిరాక్స్ పర్టికులర్లీ ఆ టైంలో చాలా ఫ్రాడ్స్ జరిగాయి. దాని అప్పుడు సర్వీస్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు, 2003-04 ఆ టైంలో గ్యాంగ్ ఉండేది. కలర్ జిరాక్స్లు అప్పుడే కొత్త కొత్తగా వచ్చి మరి ఎవరికి తెలియకుండా కలర్ జిరాక్స్లు ఎన్నో అలాంటివి ఉండేవి. ఆ కలర్ జిరాక్స్ తోటి ఈ విధమైనటువంటి ఫ్రాడ్స్ చేసినటువంటి సంఘటనలు చాలా బ్యాంకుల్లో జరిగాయి. కాబట్టి ఇప్పుడు ఇది కలర్ జిరాక్స్ అయ్యి ఉంటే ఈ కేసు విత్హోల్డ్ అయ్యేది కాదు కాబట్టి డిఆర్టీ జడ్జిమెంట్ వాళ్ళ ఫేవర్లో ఇచ్చారు కాబట్టి ఇది కలర్ జిరాక్స్ కాకపోయిండొచ్చు నేను అనుకుంటున్నాను. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్నట్టు మాత్రం, అంటే ఆయనకి ఒరిజినల్ సెలిటీ కాకుండా ఆయనకి కలర్ జిరాక్స్ ఇచ్చి ఆయన్ని మోసపోయాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ వ్యూ అది, ఇది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, కానీ నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఎప్పుడైతే టీఆర్టీ కేసు బ్యాంకులు గెలిచాయో అర్థం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఉన్నటువంటిది సేల్ డీడ్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ సేల్ డీడు కలర్ జిరాక్స్ అయి ఉండొచ్చు. ఈయనకి ఈయన ఉన్నటువంటి ఈయన టీంకి కానీ అది చూసుకునేందుకు అంత హడావిడి ఉంటారు కాబట్టి ఒక చిన్న ఆయనకి చిన్న ప్రాపర్టీ కదా ఇది, ఎంతో వాళ్ళ 29 crores ఎంత అంటున్నారు, అది ఒకే అఫీషియల్ ఫిగర్ 29 crores, మార్కెట్ వాల్యూ ఏదో 50 crores ఉండొచ్చు. ఆ ఫిగర్కి ఆయనకి చిన్నది కాబట్టి వాళ్ళ టీం సరిగ్గా చూసుకోలేదేమో, కొంచెం జాప్యం జరుగుండొచ్చు ఆయన పట్ల. కాబట్టి అది ఏదైనా సరే రేపు హైకోర్టులో ఆయన వెళ్ళాక అక్కడ అప్పీల్ దాఖలు చేశాక అక్కడ ఇది హైకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని గనక చర్చల్లోకి వస్తే అప్పుడు మనకి పూర్తిగా దీని గురించి మనకి తెలుస్తుంది, నిజాలు అప్పుడే బయటపడతాయి. కాబట్టి నేను వీక్షకులందరికీ రియల్ భూమి వీక్షకులందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఎప్పుడు కూడా వాళ్ళకెవరికో వీళ్ళకెవరికి జరిగిందని మీరు ఆందోళనకు గురి కాకండి. మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా మీ లింక్ డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్సా కాదా, ఫేకా జెన్యూనా అన్నది ఒక్కసారి అంటే మరీ అంత భయపడుతున్నప్పుడు ఓకే కార్పొరేట్ నుంచి కాకుండా ఇలా కొనుక్కున్నప్పుడు మీరు చూసుకోవటం చాలా మంచిది, ఓకేనా. అందువల్ల ఏంటంటే ఎప్పుడు మనము చూసుకోవాల్సిన డాక్యుమెంటేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, పొజిషన్లో ఉండటమే కాదు డాక్యుమెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మనం నిశ్చితంగా ఉండొచ్చు. ఈ విషయం మీ అందరికీ తెలియజేద్దామని చెప్పి ఈ స్పెషల్ వీడియో అంటే ఇవాళ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ రిగార్డింగ్ జూనియర్ ఎన్టీఆర్ డిస్ప్యూట్, ఎందుకంటే పొద్దు నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ అన్నీ నేను చూసిన తర్వాత నాకు అర్థమైంది, చాలామంది మానసిక గురికి ఆందోళనకి నాట్ జస్ట్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాపర్టీ అని కాదు, వాళ్ళందరి ప్రాపర్టీస్ గురించి కూడా వాళ్ళతో చీకు చింతతో ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా ఒక్కసారి మీ ఒరిజినల్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంటే కాదా, అంటే ఏంటి మనం కొనుక్కున్నది మనకి సేల్ డీడ్ బాగానే ఉంటుంది, మన ప్రీవియస్ ఎక్కడి నుంచి అయితే ప్రాపర్టీ మనం ఎవరి దగ్గర నుంచి అయితే వ్యక్తుల దగ్గర నుంచి కొనుక్కున్నామో అది ఒరిజినల్ కాదా కూడా ఒకసారి చూసుకుని కలర్ జిరాక్స్ కాదని తెలుసుకుంటే మీ అందరూ కూడా సుఖశాంతులతో హ్యాపీగా ఉండొచ్చు. సరేనా, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.